శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం అండి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పర్వదినం ఈరోజు తొలి ఏకాదశి. హిందువుల తొలి పండగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తూనే ఉంటాయి, ఆనందాన్ని తెస్తూనే ఉంటాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం అని, బేలాల పండగ అని ఇలా పిలుస్తుంటారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి క్షుణ్ణంగా క్లుప్తీకరించుకుంటూ తెలియజేస్తాను. ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తూ ఉంటాయి సహజ సిద్ధంగా. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిలాగా పిలుస్తుంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి అయిన ఆ రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు. ఆ ఏకాదశి రోజున అది ప్రబోధిని ఏకాదశి అనమాట. మరి ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వారు ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని చెప్పి పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పూజకు పూజ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఈ తొలి ఏకాదశి. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తుంటాయి మనకి. సాధారణంగా వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఈ కాలమే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందన్నమాట. కృతయుగంలో మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆ రాక్షసుడిని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజలు అందుకోవాలని చెప్పి వరం కోరుకుందట ఆ కన్య. నాటి నుంచి ఆమె ఏకాదశి అతిథిగా వ్యవహారంలోకి వచ్చిందన్నమాట. అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లుగా కూడా మరి ఋషులు చెబుతూ ఉన్నారు మనకి పురాణాల్లో. ఏకాదశి పర్వదినాన మనం ఏం చేయాలి అంటే ఈ రోజున అసలు మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం లాంటివి చేయాలి. మరుసటి రోజైనటువంటి ద్వాదశి నాడు అంటే ఎల్లుండి అన్నమాట సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని చెప్పి పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చినటువంటి పూర్వీకులను పండగ రోజున ఈ రోజున గుర్తు చేసుకోవటం మన బాధ్యత, కర్తవ్యం కూడా. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతూ ఉంటాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో శాస్త్రీయంగా చూసిన
అలాగే మనకి ఆరోగ్యపరంగా చూసినా పుణ్యప్రదంగా చూసినా ఈ తొలి ఏకాదశి రోజు విశేషమైన రోజు కాబట్టి ఈ విశేషమైన రోజును చక్కగా ఈ పండగ రోజును ప్రశాంత వాతావరణంలో విష్ణుమూర్తిని అర్చించి దేవాలయానికి వెళ్ళటం, ఉపవాసం ఉండవలసిన వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు, అంటే తొలి పొద్దు ఉపవాసం అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా రాత్రి తినవచ్చు, లేదు ఆ ఓపిక లేదు ఆ బిజీగా ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేవగానే విష్ణుమూర్తి ఫోటోకి కానీ క్యాలెండర్కి కానీ లేకపోతే గుడికి కానీ వెళ్ళి దండం పెట్టుకొని ఇక ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నులు అయితే వారికి ఆ రోజున విజయవంతంగా గడుస్తుంది, భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఏర్పాటవుతుంది. మరి ఈ రోజున అందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలతో నారుమంచి స్వస్తి.